కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉంటుంది. చిన్నపాటి ప్రయత్నం కూడా గరిష్టంగా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అన్ని విషయాల్లోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరాషాఢ వారికి అధికార యోగం పడుతుంది. కళ క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీ తప్పులు సరిదిద్దుకునేందుకు శ్రమిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి సమర్థులైన పనివారు లేక కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి వస్తుంది. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. పట్టుదలతో శ్రమించి అసాధ్యం అనుకున్న దాన్ని సాధిస్తారు. ఏజెంట్లు బ్రోకర్లకు శుభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలలో పోటీని తట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూములు వాహనాలు కొంటారు. మొదటి 6 మాసాలు ఏలినాటి శని కారణంగా ఇంట బయట బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒకేసారి అనేక వ్యవహారాలను చక్కబెట్టాలని ప్రయత్నిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. సన్నిహితులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూల స్పందన లభించకపోవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పూర్వభాద్ర నక్షత్రం వారికి సానుకూల ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. ప్రేమికుల మధ్య వేదాంత ధోరణి కానవస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు, విద్యా సంస్థల్లో ఉన్నవారికి ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు రావాల్సిన ధనం అందడంతో పనులు వేగవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూ వివాదాలు తీరుతాయి. ఆరోగ్య భంగం, వాహన సౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, వ్యాపారులకు అనుకున్న మేరకు లాభిస్తుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు, రాజకీయ వర్గాలకు పదవీ యోగం ఉంది. చివరి 6 మాసాల్లో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అదనపు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. సతీమణి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఎవరిని గుట్టిగా నమ్మవద్దు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇతరులకు సలహా ఇవ్వడం వలన మాట పడవలసి వస్తుంది. బ్యాంకింగ్ రంగాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు లాభసాటిగా సాగుతాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు, ఉద్యోగులకు పదోన్నతులు, పారిశ్రామిక వర్గాలకు కొన్ని సమస్యలు తీరుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. పారిశ్రామికవేత్తలు, ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అధికారుల నుండి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఇక ఈ రాశివారికి ఈ ఏడాది కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. గురుడి స్థానం కారణంగా మీ కుటుంబ సభ్యులతో సంబంధాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలని పొందుతారు. గతంలో ఏర్పడిన విభేదాలు, అపార్థాలను తొలగించుకునేందుకు ఈ సమయం మంచిగా ఉంటుంది. శనిగ్రహం కారణంగా కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు పెరగొచ్చు. ఈ కాలంలో కుటుంబ సభ్యులతో బహిరంగ సంభాషణలను నిర్వహించడం చాలా ముఖ్యం. విద్యాపరంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు అనేక విషయాలపై లోతుగా అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకుంటారు. ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ ఉండడం చాలా ముఖ్యం. మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఉపాధ్యాయులు, సలహాదారుల నుంచి మద్దతు పొందడం చాలా ముఖ్యం. కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతి లభిస్తుంది. గురుడి ప్రభావంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు. పరిశోధన, ఇతర సంబంధిత రంగాల్లో విజయం సాధిస్తారు. గ్రహాల కదలిక వల్ల మీ కెరీర్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీకు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు అవకాశాలు రావచ్చు. ఈ కాలంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు కష్టపడి పనిచేయడం, లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి. ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు వచ్చే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ శక్తి సామర్థ్యాలలో ఒడిదొడుకులు ఎదురవుతాయి. మీరు అనారోగ్యానికి గురికావచ్చు. ఈ కాలంలో అలసట, తక్కువ నిరోధక శక్తిని గురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడి, ప్రతికూలతకు దూరంగా ఉండాలి. వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు రావచ్చు. శని సంచార సమయంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనను ఏర్పరచుకోవడం లేదా తగిన భాగస్వామిని కనుగొనడం కష్టంగా అనిపించవచ్చు. అయితే గురుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో మెరుగైన ఫలితాలు రావచ్చు. మీ భాగస్వామితో లోతైన స్థాయి నిబద్ధత, సాన్నిహిత్యం లేదా భాగస్వామ్య అనుభవాలు సవాళ్ల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మరోవైపు ఈ కాలంలో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. రొమాంటిక్ భాగస్వామి కోసం అన్వేషించేవారు చాలా ఓపికగా ఉండాల్సి రావచ్చు. మీరు ఇప్పటికే నిబద్ధతతో సంబంధం కలిగి ఉంటే మీ భాగస్వామితో మీ కనెక్షన్, నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి, మీ భవిష్యత్తు కోసం బలమైన పునాదిని నిర్మించుకోవడంపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా ఈ రాశివారికి ఈ సంవత్సరం ఏ పని తలపెట్టినా సజావుగా, సంతృప్తికరంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి తగ్గుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడమో, లక్ష్యాలను పెంచడమో జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం పర్వాలేదనిపిస్తుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. సేవా కార్యక్రమాల్లో కానీ, సహాయ కార్యక్రమాల్లో కానీ పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. హామీలు ఉండవద్దు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు లభిస్తాయి. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది.
కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని పట్టుదల ఆత్మస్థైర్యమే విజయాల వైపు నడిపిస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు మీద పడతాయి. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలం, విద్యార్థులకు అనుకూల ఫలితాలు, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. పాటించాల్సిన పరిహారాలు: శనివారం రోజు శివపార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి. 14 ముఖాల రుద్రాక్షను ధరించాలి. శనివారం రోజు నీలం రత్నాన్ని ధరించి ఏదైనా శివస్తోత్రాన్ని పఠించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.